చెప్పమ్మా, అసలు ఏంటి ఇంతకు ముందే రాత్రులు రాత్రులు మీరు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు దాదాపుగా వేలాది మంది ఆందోళన చేపట్టిన పరిస్థితి ఏంటి ఏంటంటారు? వివోయలందరినీ కూడా నేనున్నానమ్మా, మీకు మంచి చేసేలా చూస్తానన్న ప్రభుత్వం ఈవేళ వివోయలందరినీ కూడా రోడ్డు మీద గంటే విధంగా సర్కులర్ను విడుదల చేయడం జరిగింది. అందులో అసలు ఎప్పుడు విని కాని వెరిగిన రీతిలో కొత్త విధానాలు అనేది ప్రవేశపెట్టింది. ఏ ప్రభుత్వంలో అయినా సరే కార్మికులు అనేవాళ్ళు 18 నుంచి 45 సంవత్సరాల వరకు అనేది ఎక్కడా లేదు. అలాంటిది వివోఏలకి 45 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని తొలగించాలి అనేది పెట్టింది. 45 సంవత్సరాలకు వివోఏని తొలగిస్తే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి అహర్నిశలు ఇదే వ్యవస్థకి మా వృత్తినంతా ఇచ్చేసినప్పుడు ఈవేళ వివోఏలు 45 ఏళ్ళు అయిపోయాక మేము ఎందులోకి వెళ్తాం? ఏ వ్యవస్థలోకి వెళ్ళి పనిచేయగలం? ఆఖరికి ఒక కూలి పనికి కూడా వెళ్ళలేని స్థితిలో ఇవాళ వివోఏలు ఉన్నాము. ఎందుకంటే సంఘాల దగ్గర అహర్నిశలు అనేటువంటి సేవలు చేసి చేసి అలవాటు పడిపోయిన మేము ఇవాళ అర్ధాంతరంగా 45 సంవత్సరాలకి నువ్వు ఇంకా పనికి రావు అమ్మంటే అది ఎంతవరకు కరెక్ట్? రోడ్డు మీద గంటడం ఎంతవరకు న్యాయం అనేది అడుగుతున్నాం. అలాగే జెన్స్ అనేది ఉండకూడదు అంటున్నారు. ఒకప్పుడు వివోఏలు మహిళలు అయితే సంఘాల దగ్గరికి తిరగలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు, ఉండడానికి ఇష్టపడలేదు అన్న కారణంతో ఇదే అధికారులు జెన్స్ ను పెట్టించి ఆవేళ వివోఏలుగా కొనసాగించారు. కానీ ఇవాళ ఏంటంటే అదే జెన్స్ పనికి రాకూడదు అంటున్నారు. కింద స్థాయి వివోఏ జంట ఉండకూడదు అన్నప్పుడు ఆఖరికి సర్ప సీఓ గారి దగ్గర నుంచి ప్రతి అధికారి కూడా జంట ఉన్నారే, వాళ్ళకి ఎవరికీ లేని విధంగా ఈ షరతులు వివోఏలకే ఎందుకు వర్తిస్తున్నారు అనేది మాకు అర్థమవట్లేదు. ఒకప్పుడు 30 సంఘాలు 40 సంఘాలు ఉన్నాయి కూడా, 2 సంఘాల కింద అంటే 15 సంఘాలు 10 సంఘాల కింద విడదీసింది ఇదే అధికారులు. కానీ ఈవేళ వేతనాలు ఇచ్చేమో అనే వంకతోటో పేరుతోటో ఏదో కారణం చూపించి వేళ సంఘాలను 30 పైబడే ఉండాలి, అలా లేని గ్రామ సంఘాలని పక్క గ్రామ సంఘాలకు మెజ్జి చేస్తామని అక్కడ వివోఏల ఉపాధికి హాని చేసే ప్రయత్నం చేస్తున్నారు. 10th క్లాస్ ఒకప్పుడు వివోఏ సంఘాలను ఏర్పాటు చేయాలంటే చదువు ఉందా లేదా అని అడగలేదు, మాకు ఒక ఇంటర్వ్యూ పెట్టలేదు, మాకు ఏ రకంగానూ ఇది చేయలేదు. అటువంటిది నువ్వు రాయగలిగితే చాలమ్మా, వచ్చిన పథకాన్ని ప్రజలకు చెప్పగలిగితే చాలమ్మా అని చెప్పి మమ్మల్ని 18 సంవత్సరాల నుంచి ఇవాళ నేటి వరకు కూడా అనేక సేవలు చేసుకున్న వివోఏలు ఇవాళ నీకు 10th క్లాస్ లేదు, నీకు 45 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, నువ్వు ఒక జంటువి అనే కారణంతో ఒక సర్క్యులర్ ని విడుదల చేసి అర్ధాంతరంగా వివోయాలందరినీ కూడా రోడ్డు మీద గెంటుతుంది. నువ్వు మీ ప్రభుత్వం 10,000 రూపాయలు వేతనం ఇస్తానని జీవో ఇచ్చింది, 10,000 ఇవ్వలేదు. ఆ వేళ మేము అనేక రాత్రులు పగలు కూడా పోరాటాలు చేసి చెంది జీవం సాధించుకున్నాం. ఏంటా అంటే 8,000 రూపాయలకే జీవో వేతనాలు ఇస్తానని చెప్పారు. సరే 8,000 కూడా వస్తుంది కదా అనుకునే లోపు మళ్ళీ కొత్తగా గ్రేడింగ్ విధానం అనేది తీసుకొచ్చి వివోయాలు 8,000 కాదు కదా 6,000 రూపాయలే ఇవాళ వివోయాలు చేతికొచ్చాను. దుర్మార్గమైన పనులు ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ఏంటంటే నేను మాట ఇస్తే తప్పను మడం తిప్పను అన్న ఇవాళ ప్రభుత్వం మాకు సర్క్యులర్ లేని విధంగా జీవోల్లో లేని విధంగా కొత్త అంశాలను తీసుకొచ్చి వివోఏల ఉపాధికి హాని కలిగించేదే మీ యొక్క మాట నిలబెట్టుకోవడమేమో అనేది మాకు ఇవాళ అర్థమవుతుందన్న. ఇప్పటికైనా సరే గుర్తించి మా సర్క్యులర్ని, మా వివోఏలకి హాని కలిగించే సర్క్యులర్ని వెంటనే రద్దు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కొత్త సర్క్యులర్ని విడుదల చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఏని పక్షాన మీరు కానీ కనికరించి సర్క్యులర్ని రద్దు చేయకపోతే ఈ ఆందోళన ఇంకా పెద్ద ఎత్తున చేపట్టడానికి కూడా సిద్ధపడతామని తెలియదు. చెప్పమ్మా, ఈ ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చినప్పుడు దాదాపుగా